ఈమెని వెంటనే నువ్వు విరూపని చెయ్యి అనేటప్పటికీ ఇచ్చిచ్ఛేద కర్ణనాశం మహాబలః. అక్కడే ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసి లక్ష్మణమూర్తి ఆమె యొక్క ముక్కు చెవులు కోసేశాడు. ముక్కు చెవులు కోసేస్తే చాలా విరూపంగా ఉంటారు కదండి. చెవులు అనేటటువంటివి ఏదో కళ్ళజోడు పెట్టుకోవడానికి బాగుండేవిలా ఉంటాయి అనిపిస్తుందేమో, కానీ నేను ఒకసారి రైల్లో వెళ్తున్నప్పుడు నేను నిద్రపోతున్నాను, నిద్రపోతుండగా లోయర్ బెర్త్లో ఉండగా పక్క బెర్త్లోకి ఎవరో రాత్రి వేళ ఏదో జాయినింగ్ సోషల్ స్టేషన్స్ ఉంటారు కదా, వచ్చి పడుకున్నారు, అయిపోయింది, దుప్పటి కప్పారు, పడుకోబెట్టారు. ఆ మర్నాడు నేను ఉదయం నిద్ర లేచి మొహం కడుక్కుని కూర్చున్నాను. సికింద్రాబాద్లో దిగిపోవాలి. సికింద్రాబాద్ అంటే ఎంతసేపు పడుతుంది గోదావరి ఎక్స్ప్రెస్? ఆ రోజుల్లో గౌతమి లేదు. ఆయన ఈ పడుకున్న ఆయనటువంటి ముఖం మించి బట్ట కిందకు జారిపోయింది. నాకు ఒక 2 రోజులు భోజనం సహించలేదు. కారణం ఏంటంటే ఆయన ఏ అగ్ని ప్రమాదానికి లోనయ్యాడో నాకు తెలియదు, కానీ ఆయన కనుగుడ్లు, ముక్కు, చెవులు అన్నీ కాలిపోయాయి. కాలిపోవడంలో ఈ ముక్కుకు బదులు 2 కన్నాలు మాత్రమే కనపడుతున్నాయి. ఈ చెవులు తీసేసి వీటి బదులు ఇక్కడ 2 కన్నాలు కనపడుతున్నాయి. నాకు విరూపం పొందడం, ముక్కు చెవులు కొయ్యడం అంటే ఎంత వికృతంగా ఉంటారో, ఎంత ఇక వెళ్ళి ఎవరి దగ్గర నేను అందగత్తెనని చెప్పుకోకుండా ఉండడానికి లక్ష్మణుడు విరూపవతిని ఎందుకు చెయ్యవలసి వచ్చిందో, ఎందుకు ముక్కు చెవులు కోశాడో అప్పుడు అర్థమైంది. ఆ ముక్కు చెవులు పోతే అంత విరూపాన్ని పొందుతారు, కానీ ప్రాణం మాత్రం పోదు. ఏదో వైటలార్గాన్ని తీసేసినట్టుగా మాత్రం కాదు, ఎందుకంటే ముక్కు కోసేసినంత మాత్రాన ఊపిరాడకపోదు, చెవులు తీసేసినంత మాత్రాన వినపడవలసినవి వినపడకుండా ఉండవు. ఇక నుంచి కనీసం ఆవిడ ఈ మాట అనకూడదు, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చూస్తూ ఉండాలి, జాగ్రత్తగా వాసనలు గ్రహిస్తూ ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టు. ప్రధాన ప్రయోజనం ఒక్కటే, స్పష్టంగా రాముడు చెప్తున్నాడు, విరూపను చెయ్యి, చంపమని చెప్పలేదు. ఇక ఎప్పుడూ ఇటువంటి కామోద్రేకం పొందకూడదు, ఈవిడ ఎవరినీ బాధ పెట్టకూడదు. కాబట్టి వెంటనే లక్ష్మణమూర్తి ఆ ముక్కు చెవులు కోసేశారు. ఇప్పుడు ఆవిడ పెద్ద కేక వేసుకుంటూ, పెద్ద గర్జన చేసుకుంటూ ఆ కారిపోతున్నటువంటి నెత్తుటితోటి కరుడు అనబడేటటువంటి ఆవిడ సోదరుడి దగ్గరికి వెళ్ళి పడిపోయింది. అక్కడే జనస్థానంలో ఆయన 14,000 మంది రాక్షసులతోటి ఉంటున్నాడు. ఆ కరుడు ఆయన దగ్గర ఉండేటటువంటి సేనాధిపతులు త్రిశిరసుడు అనబడేటటువంటి ఆయన 3 తలకాయలతో ఉంటాడు, దూషణుడు అనబడేటటువంటి ఒక సేనాధిపతి, 14,000 సైన్యం, వీళ్లతో కరుడు ఆ జనస్థానంలో ఉంటున్నాడు. ఈ కరుడు విశ్రవసో బ్రహ్మయందు పాక అనబడేటటువంటి ఒక రాక్షసాంగన యందు జన్మించినవాడు, అందుచేత శూర్పణఖకి సోదరుడయ్యాడు అని మహాభారతంలో ఉంది. కాబట్టి తనకి సోదరుడవుతాడు కరుడు. ఇప్పుడు ఆ కరుడు దగ్గరికి వెళ్ళి పడిపోయినాడు. పడిపోతే ఆయన అన్నాడు, ఏమీ ఎవరికీ అపకారం చేయకుండా పడుకున్నటువంటి నల్లద్రాసు యొక్క తోక ముట్టుకున్నవాడెవడు, కోరి ప్రాణముల మీదకి ఉపద్రవం తెచ్చుకున్నవాడెవడు, జనస్థానంలో నేను ఇంతమంది రాక్షసులతో ఉండగా నీ ముక్కు చెవులు కోసి నిన్ను విరూపని చేసిన వాడెవరు, నాకు చెప్పవలసింది. అంటే ఆవిడికి ఇంకా ఎంత కామ ఉండిపోయిందంటే రామలక్ష్మణుల మీద. ఆవిడంది తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలక్షౌ చీర కృష్ణాజినాంబరౌ ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్యాస్తం భ్రాతరౌ రామలక్ష్మణౌ. నేను దండకారణ్యంలో ఇద్దరిని చూశాను, వాళ్ళు తరుణౌ, మంచి యవ్వనంలో ఉన్నవాళ్ళు, రూపసంపత్తి కలిగినటువంటి వాళ్ళు, సుకుమారులు, మహాబలవంతులు, విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాళ్ళు, నారచీరలు కట్టుకున్న వాళ్ళు, ఆ జింక చర్మాన్ని కట్టుకున్నటువంటి వాళ్ళు, ఫలమూలములను తింటున్న వాళ్ళు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాళ్ళు, తాపసులు, ధర్మమును ఆచరించేటటువంటి వాళ్ళు, దశరథ మహారాజు యొక్క పుత్రులు, అన్నదమ్ములు, రామలక్ష్మణులన్న పేరు కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ మధ్యలో ఒక ఆడదుంది. జరిగిన వృత్తాంతాన్ని జరిగినట్టు చెప్పదు. ఇప్పుడు ఏది రాముడు జరగకూడదనుకున్నాడో అదే జరిగింది. ఆడదాని పగ కింద తిరిగింది రామాయణం. నేను మీతో మనవి చేసింది ఇదే, శ్రీరామాయణం ఎక్కడ మీరు అయిపోతుందనుకుంటారో అక్కడ ఒక ఆడదొచ్చి రామాయణాన్ని కొనసాగిస్తుంది. ఎప్పుడో అయోధ్యకాండలో అయిపోవలసిన రామాయణాన్ని మందరాప్రవేశంతో పెరిగింది. మళ్ళీ ఇక్కడ అయిపోతోందని అగస్త్యుడే ఒప్పుకున్నాడు. అయిపోయిందయా, మీ నాన్నగారు అడిగిన వరం ప్రకారం 14 ఏళ్ళు పూర్తి అయిపోవచ్చే ఇంకో ఏడాది దగ్గర ఉంది. శూర్పణకు వచ్చి కథని పొడిగిస్తోంది. ఎదరా సీతమ్మ తల్లి ఉరి వేసుకుందాం అనుకుంటే త్రిజట పొడిగిస్తుంది. రావణాసురుడు కత్తి ఎత్తితే
ధాన్యమాలిని పొడిగిస్తుంది. ఇలా రామాయణం ఎక్కడ అయిపోతుందనుకుంటే అక్కడ ఒక స్త్రీ పాత్ర వచ్చి దాన్ని ఇంకా ముందుకి కొనసాగింప చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆవిడ రామలక్ష్మణుల గురించి చెప్పినది సత్యం. నేను రామలక్ష్మణుల్ని కామించాను, కానీ రాముడు తన భార్య అయిన సీత యందు అనురక్తి కలిగిన వాడు, కాబట్టి నన్ను అంగీకరించలేదు. వాళ్ళిద్దరూ నన్ను అంగీకరించకపోతే నేను సీతమ్మని తినేయబోయాను. అప్పుడు లక్ష్మణుణ్ణి పిలిచి నన్ను విరూపణి చేయమన్నారని కొనసాగించాలి ఇప్పుడు కథాభాగాన్ని. అలా కొనసాగిస్తే ఆవిడ హృదయం చాలా మంచిదైంది అని గుర్తు కదండి, సత్యం కదా మాట్లాడుతుంది. ఆవిడ అలా ఎలా మాట్లాడుతుంది? ఇప్పుడు ఎక్కడ మెలిక తిప్పాలో అక్కడ తిప్పుతుంది కథని. అంటే తనది తప్పు లేదు, వాళ్ళదే తప్పు అన్నట్టు మాట్లాడుతుంది. కరుడన్నవాడి యొక్క రాక్షసత్వం ఏమిటో తెలుసా అండి? తన చెల్లెలు ఎంత గొప్పదో ఆయనకి తెలుసు, కానీ పైన అలా మాట్లాడుతున్నావే, తాపసవు అంటున్నావే, కందమూలములు తిన్నవాళ్ళు అంటున్నావే, దాంతవు జితేంద్రియులు అంటున్నావే, అలాంటి వాళ్ళు నీ ముక్కు చెవులు ఎందుకు కోశారు? కేవలం ఒక చిన్న కారణానికి కోసేస్తారా అని విచారణ చేసే ప్రయత్నం ఆయన చేయడు. తలుచుకున్నప్పుడే తాత పెళ్ళి అంటారే అటువంటి వాళ్ళు వాళ్ళు. వాళ్ళకి ఏమిటంటే అవకాశం దొరికితే చాలు వెళ్ళి మీద పడిపోవడం ఎవరి మీద. ఇప్పుడు ఆవిడంది తరుణీ రూపసంపన్న సర్వాభరణ భూషిత దృష్టాతత్రమయా నారీ తయోర్ మధ్యే సుమధ్యమ తాభ్యాం బుభాభ్యాం సంభూయా ప్రమదాం అధికృత్యతాం ఇమాం అవస్థాం నీతాహం యథా అనాథా సతీ తథా. ఆమె వాళ్ళ మధ్యలో ఒక కాంత ఉంది, చాలా అందగత్తె. ఇప్పుడు ఎలా అందగత్తెగా కనపడుతోంది అంటే తనకి అనుకూలంగా కథని ఎప్పుడు మార్చుకుందామనుకుంటే అప్పుడు ఆవిడ ఎవరిని ఫణంగా పెట్టిందంటే సీతమ్మనే ఫణంగా పెట్టింది, పెట్టి మాట్లాడింది. ఒక ఆడదాని కక్ష ఎవరి వైపుకి తిరిగిందంటే ఆడదాని వైపుకే తిరిగింది. ఎందుకని అంటే ఆ స్థానం భర్తీ అయి ఉండడమే తను ఆ స్థానాన్ని ఆక్రమించలేకపోవడానికి కారణం. అంటే పగంతా సీతమ్మ వైపుకే తిరిగింది. అందుకేగా అగస్త్యుడు అన్నాడు, ఇక సీతమ్మ నువ్వు తిరగకుండా కూర్చోవలసిన సమయం ఆసన్నం అవుతుందని ఆవిడ చేరాలి శిశుపావృక్షం కిందకి. కాబట్టి అనాథని ఎలా అవమానిస్తారో అలా నేను ఆమె జోలికి వెడితే, అంటే మనం రాక్షసులం కాబట్టి అందంగా కనపడినటువంటి దాన్ని తినడం వాళ్ళకి ఇష్టం. మన లోకంలో ఎలా ఉంటుందంటే అక్కడ యాపిల్ పండు, ఓ కమలా పండు, ఓ బత్తాయి పండు, ఓ ద్రాక్ష పళ్ళ గుత్తి ఉన్నాయనుకోండి. మీకు అవసరం ఉన్నా లేకపోయినా మంచి గులాబీ రంగులో పటమరించినట్టుగా ద్రాక్ష పళ్ళు, ఇంతంత కమలా పళ్ళు, ఇంతంత మామిడి పళ్ళు ఉన్నాయనుకోండి. మామిడి పండు అప్పటికప్పుడు తినడం కష్టం, దానికి ఏదో పళ్ళే ఉండాలి, పక్కకి వెళ్ళాలి, దాన్ని తినాలి, చేతులు నిండా పడుతుంది, కడుక్కోవాలి. అదే ద్రాక్ష పండు అనుకోండి, ఇలా అని నోట్లో పడించుకోవడం తేలిక. కాబట్టి ఆ ముగ్గురులో నువ్వు సీతనే ఎందుకు తిందాం అనుకున్నావు ముందు? ఓ ద్రాక్ష పండు అంత నదరగా ఉంది కాబట్టి. కాబట్టి నేను సీతమ్మని తినడం కోసమని వెళ్ళాను, సీతమ్మ జోలికి వెళ్ళాను. వాళ్ళిద్దరు ఏం చేశారో తెలుసా? ఆ పాటి దానికి ఇలా కోసేశారు ముక్కు చెవులు, విరూపం చేసేశారు. నీ దగ్గరికి వచ్చి పడిపోయాను, అన్నయ్య నువ్వు నన్ను సఫలీకృత మనోరథను చెయ్యాలి. ఇప్పుడు నా కోరిక ఏమిటో తెలుసా? సఫేనం పాతుమిచ్చామి రుధిరం రణమూర్ధని. యుద్ధంలో నువ్వు వాళ్ళ ముగ్గురిని చంపేస్తే వాళ్ళ శరీరములలోంచి పైకి ఉబికి వస్తున్నటువంటి నురగలతో కూడిన నిత్తుటిని నేను పానం చెయ్యాలి, అది నా కోరిక. కాబట్టి నువ్వు వెంటనే వాళ్ళ ముగ్గురిని చంపే. అది ఏమైనా చిన్న పనండి? వెళ్ళి ఒకసారి ఉత్తరీయం అడిగిపట్రా అన్నంత తేలికేం కాదు కదా. అంతే, ఆయన ఉద్ధతి కూడా అలాగే ఉంటుంది. రాక్షసుడు అంటే వినదగునెవ్వరు చెప్పిన అన్నట్లుగా వినినంతని వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు మహిళ సుమతి. ఆయనకి అదేం అక్కర్లేదు, విన్నాడంతే పగ ఎక్కడెక్కడ ఎవడి మీద తగువుకెళ్ళడానికి అవకాశం దొరుకుతూ ఉంటుందా అని వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. అప్పుడు వెంటనే ఆయనేమన్నాడంటే చతుర్దశ మహాబలాన్, ఓ 14 మంది బలవంతులైనటువంటి వాళ్ళని పిలిచాడు. పిలిచి మీరు ఆ రామచంద్రమూర్తి మీదకి యుద్ధానికి వెళ్ళండి, సీతామ రామలక్ష్మణుల్ని సంహరించి రండి. వాళ్ళు అనుకున్నారు సీతారామలక్ష్మణులు తాపసులు నరులు, పెద్ద సంపదలు, పెద్ద విశేషం ఏమిటి, వాళ్ళు పెద్ద గండకత్తులు వేసుకుని వెళ్ళిపోయారు. దాని గురించి పెద్ద నేనేం వర్ణన చేయవలసిన అవసరం అందులో ఏం ఉండదు. వాళ్ళు వెళ్ళిపోయి ఆయన్ని యుద్ధానికి పిలిచారు. ఆయన అన్నాడు, మీరు ఎవరు ఎందుకు వచ్చారు యుద్ధానికి అని అడిగారు. ఆయన విషయం కొనుక్కోకుండా అలా వీళ్ళల్లా ఆయన చంపేస్తే అప్పుడు రాముడికి కరుడికి తేడా ఏమి ఉండదు. అంటే వాళ్ళు ఇదిగో ఫలానా కారణానికి నువ్వు శూర్పణకి అవమానం చేసావుట, అందుకని నిన్ను చంపేయడానికి వచ్చేసాము అన్నారు. ఆయన అన్నాడు, మీరు నన్ను చంపేయడం ఏమిటి?
నేను ఒక ధార్మికమైన మార్గంలో ఉన్నవాడిని, ధార్మికమైన నిష్ట కలిగినటువంటి వాడిని. మీరు నా జోలికి వస్తే మాత్రం మీరు 14 మంది మిగలరని గుర్తించండి. వాళ్ళు అలా ఏ మాటలకి వినేటటువంటి వాళ్ళు కారు. కాబట్టి ఇప్పుడు 14 మంది ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఆయనకి అది పెద్ద విశేషమే ఉంటుందండి రామచంద్రమూర్తికి. 14 మంది యొక్క గుండెలు చీల్చి అసలు పారేశాడు. ఒకేసారి 14 బాణములను ప్రయోగించాడు. అవి వీళ్ళ గుండెలను చీల్చి భూమిలో గుచ్చుకుని వెనక్కి తిరిగి వచ్చాయి. 14 మంది తెగటారిపోయారు. విచిత్రం ఏమిటంటే దీనికి ముక్కు చెవులు తెగిపోయి ఇంకా నెత్తురు కారుతున్నా ఈవుడు కూడా వచ్చింది వెనకాల శోభనకి. ఎందుకో తెలుసా అండి? ఆవిడ కోరిక పగ, కామము దేని కింద మారిందంటే పగగా మారింది. ఇది కదూ లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి చేతిలో ఒక చేతిలో 5 పుష్పబాణములు ఉంటాయి. మనోరూపేక్షకోదండ పంచతన్మ అత్రసాయక, ఆవిడ క్రోధాకార అంకుశోజ్వల, అమ్మవారి అనుగ్రహం ఉంటే నాకు ఈ దిక్కుమాల కోపం ఏమిటంటే కోపం మీద కోపం వస్తుంది. కోపం మీద కోపం వచ్చింది అంటే మీరు సాధకుడు అయ్యారని గుర్తు. అమ్మవారి అనుగ్రహం అంటే కోపం మీద కోపం, అమ్మవారి అనుగ్రహం లేనంతసేపు కామం తీరకపోతే కోపం, తీరితే తృప్తి, తీరకపోతే కోపం. అక్క చెల్లెలు రెండు పక్క పక్కనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆవిడికి కోరిక తీరలేదు కాబట్టి ఏది పుట్టింది పక్కన? పగ పుట్టింది. ఇప్పుడు ఆ పగ చల్లారాలంటే తన కళ్ళతో చూడాలి. సీతారామ లక్ష్మణులు తెగటారిపోవాలి, ఆ నిత్తురు జుర్రుకోవాలి. అదేంటంత కామించిన స్త్రీ అలా చెయ్యొచ్చా అంటే ఇదే రాక్షసత్వము అన్న మాటకి ప్రతీక. నాకు దక్కకపోతే యాసిడ్ పోసేస్తా అన్నాడు అనుకోండి, ఎప్పుడో రామాయణం అని మీరు అనుకోవద్దు. ఇప్పటికీ శూర్పణక బతికే ఉంది ఆయన ఎందు అని గుర్తు. తనకి దక్కకపోతే నెత్తురు తాగేస్తాడంతే, చంపేస్తాడు అవతల వాళ్ళని. అంటే ఎంత రాక్షసత్వమో చూడండి. తనకే దక్కాలి, దక్కకపోతే నెత్తురే తాగుతాను. అందుకు వచ్చింది ఆవిడ వెనకాత. కానీ ఇప్పుడు ఆవిడ అనుకోని పరిణామం ఏమిటంటే 14 మంది చచ్చిపోవడం. ఇప్పుడు మళ్ళీ కాబట్టి ఏం చేసింది? మళ్ళీ పరిగెత్తుకుంటూ కరుడు దగ్గరికి పోయి ఆ కరుడితో మళ్ళీ మొరబెట్టుకుంది. 14 మందిని కనురెప్ప పాటిలో కొట్టేశాడు. నువ్వేముంటనుకుంటున్నావు? మహావీరుణ్ణి అనుకుంటున్నావా? దండకారణ్యంలో ఋషులందరినీ రక్షిస్తానంటున్నాడు ఉగ్రమూర్తి మహానుభావుడు. తెగటార్చేస్తాడు. 14 మంది పనికి రాకుండా పోయారు రాముడి ముందు. ఈయన ఉద్ధత్ ఎటువంటిదంటే ఈయన వెంటనే అన్నాడు, 14,000 మంది రాక్షసుల్ని సిద్ధం చేయండి, నా రథం సిద్ధం చేయండి, దూషణుణ్ణి పిలవండి, త్రిశిరసుణ్ణి పిలవండి, ముగ్గురం కలిసి ఈ సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి ఎడతా ఉన్నాడు. అందరూ కలిసి బయలుదేరారు. ఆ బయలుదేరుతున్నప్పుడు కరుడికి కొన్ని అపశకునములు కనపడ్డాయి. రామాయణం ఒక శకున శాస్త్రం కూడా, అందులో శకునముల గురించి కూడా మాట్లాడతారు. నిష్కారణంగా గాలి లేకుండా ధూళి పైకి రేగింది. ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఒక కొరివి పట్టుకుని, అది ప్రత్యేకించి ఎప్పుడు కనపడుతుంటుందంటే దీపావళి పండుగ రోజున కాకర పువ్వుతు చేతితో పట్టుకుని పిల్లలు ఇలా తిప్పుతూ ఉంటారు. ఇలా తిప్పుతుంటే ఒక జ్వాలాచక్రం ఏర్పడుతుంది, ఎర్రటి కాంతి చక్రం తిరుగుతున్నట్టు ఉంటుంది. అటువంటిది ఎలా ఉంటుందో అటువంటి పరివేశం ఒకటి సూర్యుడి చుట్టూ పట్టుకుంది. నక్కలు ఎదురుగుండా వచ్చి నోళ్లు తెరిచి అరుస్తున్నాయి. కారణం లేకుండా గుర్రములు తొట్టుపడ్డాయి. ఒక్కసారి ఎక్కడి నుంచో ఒక గ్రద్ద వచ్చి కరుడి యొక్క పతాకం మీద వాలి ఎగిరింది. చెట్ల నుంచి అకస్మాత్తుగా పువ్వులు పళ్ళు కింద పడ్డాయి. పట్ట పగటి వేళ ఆకాశంలో నక్షత్రాలు కనపడ్డాయి. ఉల్కలు నేల మీద పడ్డాయి. సూర్యుడు అకస్మాత్తుగా మేఘాలలో కడిపోయి బాగా చీకటి ఆవరించింది. ఇన్ని జరిగితే దుర్నిమిత్తములని, తాను ససైన్యంగా మరణిస్తానని కరుడు తెలుసుకున్నాడు. కానీ మూర్ఖత్వం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? శాస్త్ర ప్రమాణమును వెంటనే తన యొక్క పౌరుషంతో నెగ్గగలననేటటువంటి అతిశయము చేత ధిక్కరించడం. ఈ శకునాలన్నీ కనబడితే మాత్రం నాకేమిటి? సీతారామ లక్ష్మణుల్ని సంహరించకుండా నేను వెనక్కి రాను, ఈ శకునాలు నన్నించేస్తాయి, కాబట్టి బయలుదేరండి అన్నాడు. ఇప్పుడు 14,000 మంది యుద్ధానికి బయలుదేరుతుంటే ఎక్కడ లేనటువంటి పెద్ద కోలాహలం ధ్వని బయలుదేరాయి. ఇంత పెద్ద ధ్వని బయలుదేరితే రామచంద్రమూర్తి కూడా తన పర్ణశాలలోంచి విన్నారు. విని చాలా పెద్ద సైన్యమే యుద్ధానికి వస్తోంది, శకునములను బట్టి చూస్తే శకునములు మనకే అనుకూలంగా కనపడుతున్నాయి, కాబట్టి లక్ష్మణ నేను ఇప్పుడు ఆ రాక్షసుల్ని తెగటారుస్తాను అంటూ రాముడు మాట్లాడడం అంటే చాలా సొగసుగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. లక్ష్మణుడి యొక్క కోరిక ఎప్పుడు ఎలా ఉంటుందంటే అన్నగారికి కష్టం వచ్చింది అంటే
అన్నగారు ఆ కష్టాన్ని పొందకూడదు, అన్నగారికన్నా తానే ఆ కష్టాన్ని పొందాలి, అన్నగారు సుఖపడాలనేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు. కాబట్టి లక్ష్మణుడు, అన్నయ్య నువ్వు ఉండు, నేను ఎడతానంటాడేమోనని ఆయన అన్నాడు. ప్రతికూలితమిచ్చామి నహివాక్యమిదం తయా శాపితో మమ పాదాభ్యాం గమ్యతాం వత్సమాచిరం. నా పాదముల మీద బొట్టి పెట్టి చెప్తున్నాను లక్ష్మణ, ఇంకా నువ్వు ఈ విషయంలో మాట్లాడద్దు. నువ్వు సీతమ్మని తీసుకుని దూరంగా ఏదైనా గుహలోకి వెళ్ళిపో, ఎవరికీ కనపడకుండా, నేను వీళ్లతో యుద్ధం చేస్తాను. అంటే ఇలా చెప్తే లక్ష్మణుడి మనసు ఖేదపడి, అంటే నేను యుద్ధం చేయలేనని అన్న యుద్ధం చేస్తున్నాడేమో అనుకుంటాడేమోనని, ఇది ఎదుటివారి యొక్క హృదయం గురించి తాపత్రయపడడం అన్నది ఎప్పుడు ఉంటుందంటే ప్రేమ అన్న మాటకు అర్థం అది. అవతల వాళ్ళని నొప్పించకుండా మాట్లాడగలగాలి, అంత ఆతృతలో కూడా ఆయన మాట అలా ఉంటుంది, అంత సొబగుగా ఉంటుంది. ఆయన అన్నాడు, తం హి సూరస్య బలవాన్ హన్యా హేతాన్ న సంశయ. నువ్వు చాలా బలవంతుడివి, నువ్వే చంపేయగలవా సైన్యాన్నంతటిని లక్ష్మణ, అందుకొరకు కాదు, స్వయం తహంతుమి ఇచ్చామి, నేనే చంపాలి అని అనుకుంటున్నాను ఇవాళ. అందుకని సర్వనేవ నిశాచరాన్, వచ్చినటువంటి రాక్షసులందరినీ నేను చంపుతాను, కాబట్టి నువ్వు వెంటనే వదిన్ని తీసుకుని గుహలోకి వెళ్ళిపో. అంటే ప్రవేశింపరానటువంటి ఒక గుహలోకి సీతమ్మ తల్లిని తీసుకుని లక్ష్మణమూర్తి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాముడు యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. దేవతలు, ఋషులు, సిద్ధులు అందరూ పరుగు పరుగున వచ్చేస్తారు. ఎందుకని ఒక గొప్ప సన్నివేశం, చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణాం ఏకశ్చ రామో ధర్మాత్మ కథం యుద్ధం భవిష్యతి. 14,000 మంది అధర్మాత్ములైన వాళ్ళు ఒక పక్క, ధర్మాత్ముడైన రాముడు ఒక పక్క. యుద్ధంలో కూడా ధర్మం తప్పనివాడు ఆయన, యుద్ధంలో కూడా వక్ర మార్గాల్లో వెళ్ళేవాళ్ళు వాళ్ళు. 14,000 మంది అటు, ఒక్కడు ఇటు. వాళ్ళు వేసే ఆయుధాల నుంచి తనను తాను రక్షించుకుంటాడా, వాళ్ళని తాను నిగ్రహిస్తాడా? అసలు వాళ్ళు వచ్చి మీద పడకుండా, యుద్ధం ఎందుకంటే 14,000 మంది మీద పడిపోతే చాలు, 14,000 మందిని ఒకడే నిగ్రహించాలి. నిగ్రహిస్తాడా, ఇది చూడవలసిన విషయం. నిగ్రహించగలడు వాళ్ళకి తెలుసు, కానీ అసలు ఆ అందం ఏమిటో చూడాలా, యుద్ధం ఏమిటో చూడాలి ఇవాళ. అందరూ వచ్చి ఆకాశం